हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम इवाल्टि वीडियोलो बादुशानी एला तयार चेसुकोवालो ई वीडियोलो चूद्दामु मनं इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोगलमंडि स्वीट शॉप स्टाइल्लो चिन्न चिन्न टिप्स फालो अवुतू चेस्ते मनकि चाला टेस्टगा पर्फेक्ट्गा वस्तायि मरी ई बादुशाल्नि एला तयार चेसुकोवालो ई वीडियोलो चूसेद्दामु मुंदुगा ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు మైదా వేసుకోవాలి చిటికెడు సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానే 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యికి బదులు అంటే డాల్డా లేదంటే కాచిన నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి పిండికి ఇలా పట్టాలి ఇలా ముద్దలా చేస్తే పిండి ఇలా అవితే మనకి నెయ్యి అనేది పిండికి పర్ఫెక్ట్ గా పట్టినట్టు అప్పటివరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఎలా కలుపుకోవాలంటే ఇలా వేళ్ళతోనే కలుపుకోవాలి మనం చపాతీ ముద్దలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు ఇలా వేళ్ళతోనే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ an hour పక్కన ఉంచుకుందాము ఇప్పుడు పాకానికి ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక pan పెట్టి 2 కప్పులు చక్కెరని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో వేసుకున్నామో మైదా అదే కప్పుతో 2 కప్పులు యాడ్ చేసుకోవాలి ఇలా 2 కప్పులు చక్కెరని యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు అలాగే ఇంకొక 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ కరిగేలాగా కలుపుతూ కరిగించుకోవాలి ఇలా మనకి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం కుంకుమ పువ్వు వాటర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం పట్టుకోవాలండి ఈ పాకం ఎలా రావాలంటే ఇగి పాకం కంటే కొంచెం తక్కువ అలాగే మనం గులాబ్ జామ్ పాకం కంటే ఇంకొంచెం ఎక్కువ ఇలా కొంచెం తీగి వచ్చి రానట్లు ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసి అలాగే కొద్దిగా నిమ్మరసం ను కూడా యాడ్ చేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని పాకమంతా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ నిమ్మరసం మనం యాడ్ చేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు మనం పిండిని తడిపి ఉంచుకున్నాం కదా పిండిని బాదుషాల్లాగా ప్రిపేర్ చేసుకుందాము బాదుషాల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం మళ్ళీ కూడా గట్టిగా కలపకూడదు ఇలా ఇలా తీసుకొని ఇలా 1/1 లేయర్లుగా పెట్టుకోవాలి ఇలా ఒక లేయర్ తర్వాత ఇంకొకటి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి పొరల పొరల్లా వస్తాయి ఇలా పిండిని లేయర్ లేయర్లాగా పెట్టుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి పిండిని ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా బాల్స్ లా చుట్టుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా బాదుషా షేప్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే విధంగా మిగతా పిండిని కూడా అంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం బాదుషాల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ వేడవకూడదు అలానే మరీ కొంచెం తక్కువ ఉండకూడదు ఇలా మీడియం గా వేడైన తర్వాత ఒక్కొక్కటి బాదుషాలు వేసేస్తూ మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కి ఎన్ని పడతాయో అన్ని బాదుషాలు వేసి అలానే వదిలేస్తే మనకి అవి ఆయిల్ లో నుంచి ఇలా పైకి వచ్చేస్తాయి అప్పటి వరకు కదపకుండా అలానే ఉంచి అలా పైకి పొంగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి మరి మైదా కదా మరి ఎక్కువ కలర్ రావు ఇలా వస్తాయి ఇప్పుడు ఈ బాదుషాలన్నీ ఇలా వేగిన తర్వాత పాకంలో వేసుకుందాము
పాకం మనకి కొంచెం వేడిగా ఉండాలి అప్పుడే వేసుకోవాలి ఇలా ఈ వేడివి ఆ పాకంలో వేస్తే మనకి పాకమంతా పడుతుంది నీటిగా ఒక 5 నిమిషాలు అలానే ఉంచి అటు ఇటు తిప్పుతూ పాకాన్ని పట్టించి ఒక 5 నిమిషాల తర్వాత మరొక ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని బాదుషాలు వేపి అదే పాకంలో వేసి పాకాన్ని నీటిగా పట్టించుకోవాలి ఇలా నీటిగా పట్టించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చాయండి బాదుషాలు పర్ఫెక్ట్ గా ఇలా తుంచి చూస్తుంటే లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా అలాగే లోపల జ్యూసీగా చాలా బాగున్నాయండి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగున్నాయని తిన్నారు ఈ బాదుషా చేయడం చాలా సింపుల్ కదూ మరి మీరు కూడా ట్రై చేసి ఈ సంక్రాంతికి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।